తెలంగాణ పర్యటనలో ఉన్న మోడీ కాసేపట్లో రామగుండం చేరుకోబోతున్నారు సో అక్కడ భారీ భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు సో దీనికి సంబంధించి పూర్తి డీటెయల్స్ అందించడానికి మా కరస్పాండెంట్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ సో శ్రీనివాస్ మరికొద్ది సేపట్లోనే ప్రధాని మోడీ ఆ రామగుండం చేరుకోబోతున్నారు ముందుగా ఎన్టీపీసీ లోని పర్మనెంట్ టౌన్‌షిప్ లో ఉన్న మూడు హెలిప్యాడ్లో ఏదో ఒక హెలిప్యాడ్లో ఆ హెలిప్యాడ్ కి మోడీ చేరుకుంటారని భావించారు అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల హెలిప్యాడ్ ఆ రామగుండం కమిషనరేట్ కు మారింది రామగుండం కమిషనరేట్ నుంచి ఆయన నేరుగా ఆర్ఎఫ్సిఎల్ కు వెళ్ళబోతున్నారు ఆర్ఎఫ్సిఎల్ లో ఆ అధికారులతో ఆర్ఎఫ్సిఎల్ అధికారులతో సమీక్ష నిర్వహించిన తర్వాత ఆ ఎరువుల ఉత్పత్తి ఎలా జరుగుతుంది దక్షిణాది రాష్ట్రాలకు ఎంత మేరకు ఆ పంపిణీ చేస్తున్నాం అనే దానిపైన ఆయన సమీక్షలో తెలుసుకోబోతున్నారు అనంతరం ఆర్ఎఫ్సిఎల్ ను ప్రారంభించి దాన్ని దాటి కంకితం చేయబోతున్నారు అక్కడి నుంచి ఆర్ఎఫ్సిఎల్ నుంచి నేరుగా టౌన్షిప్ లో అంటే ఎన్టీపీసీ టౌన్షిప్ లో ఏర్పాటు చేసిన సభా వేదిక దగ్గరకు మోడీ వస్తారు అక్కడ ఆ ఎన్టీపీసీ ఆర్ఎఫ్సిఎల్ ఉన్నతాధికారులతో పాటు ఆ బీజేపీకి సంబంధించిన నాయకులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు అయితే రాజకీయ అంశాలకు సంబంధించి ఆయన హైదరాబాద్ లోనే ప్రస్తావించారు కాబట్టి రామగుండం ఎన్టీపీసీ లో ఏర్పాటు చేసిన సభ దగ్గర మాత్రం ఆయన కేవలం అభివృద్ధి కార్యక్రమాల ప్రస్తావన చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది సో మొత్తంగా మోడీ పర్యటనను ఆ బీజేపీ ఏ విధంగా అటు అభివృద్ధి ఇటు రాజకీయ పరంగా ఎలాగైతే ఉపయోగించుకోవాలో ఆ రెండు విధాలుగా కూడా మనం సక్సెస్ అయినట్లుగా మనం భావించవచ్చు ఎందుకంటే ఆ రాజకీయంగా హైదరాబాద్ లో చేసిన కామెంట్స్ ఇప్పటికే దుమారం రేపుతున్నాయి ఇక గడిచిన 8 ఏళ్లలో చేసిన అభివృద్ధిని మాత్రం ఆ రామగుండం ఎన్టీపీసీ సభలో ప్రస్తావించబోతున్నారు సో కాసేపట్లోనే ఆయన రామగుండం చేరుకోబోతున్నారు అక్కడి నుంచి 3 కిలోమీటర్లు బై రోడ్డు ద్వారా ఆర్ఎఫ్సిఎల్ కు వెళ్ళబోతున్నారు శ్రీనివాస్ రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్